హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వరిగడి వారి వంటలు అండి. మీ సాయి ధనలక్ష్మి. మనం వినాయకుడికి నైవేద్యాలు, అలాగే డెకరేషన్, సింపుల్ డెకరేషన్ అండి, అలాగే నైవేద్యాలన్నీ ఎలా చేసుకోవాలి, ఏంటి పూజా విధానం, అన్నీ చూద్దామండి. మీకు అందరికీ నచ్చుతుంది, నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వినాయక చవితి అనేసరికి పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదండి, ఇంట్లో వాతావరణం అంతా మారిపోతుంది. చాలా హ్యాపీగా అందరూ సంతోషంగా సాయంత్రం మండపాలకు వెళ్ళడాలు, పూజ చేసుకోవడం. ఆ రోజు వినాయక చవితి అనేసరికి పూజ దగ్గర అందరూ కూర్చుంటామండి. ఏ పూజ దగ్గర అయినా ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉంటాం కదా, ఇక్కడైతే అలా కాదు, అందరూ ఉంటాం, ఇంట్లో వాళ్ళందరూ ఉంటాం కదా. అలాగే రైస్కి నేను గిన్నె పెట్టేసి పులిహోరకు అండి ఎసరు పెట్టేశాను. అలాగే చింతపండు పులుసు తీసేసుకుని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి, వేసుకుని చూడండి. ఎప్పుడైనా పులిహోర పులుసు ఉడకబెట్టుకునేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే ఆవాలు మనం ఎందుకంటే ఆవు పిండి పెడతాం కదండి పులిహోరకి, అందుకని ఆవాలు మిక్సీ పట్టేసుకుని పొడి కొట్టుకుని పక్కకు పెట్టుకున్నాను. అలాగే బియ్యం ఎసట్లా వేసేసి రైస్ అయిపోయిన తర్వాత అవి రెండు అవుతూ ఉంటాయండి. తర్వాత మనం పల్లీలు కూడా పెట్టేసుకుందాం. పల్లీలు అంటే నూనెలో వేయించుకునే కంటే ఇలా సపరేట్గా ఉట్టిగా వేయించుకుని ఆ తర్వాత మనం పోపులు అవి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి. ఎందుకంటే పోపు అంతా కరకరలాడుతుంటే అంటే క్రిస్పీగా ఉన్నాయనుకోండి, శనగపప్పు కానీ పల్లీలు కానీ చాలా టేస్ట్ అనిపిస్తుంది, పులిహోర బాగుంటుంది అలా చేస్తే. అలాగే ఇప్పుడు అంత శనగపప్పు వేసేసుకుని కొంచెం ఆవాలు, జీలకర్ర వేయలేదండి పులిహోరలో ఎప్పుడు జీలకర్ర, ఎందుకో టేస్ట్ మారుతుందని అనిపిస్తుంది, నేను జీలకర్ర వేయను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం పసుపు అండి. పసుపు ఎక్కువ వేసుకుంటేనే మనకి కలర్ మంచి కలర్ వస్తుంది కదా, పులిహోర అనేటప్పటికీ ఆ కలర్ చూస్తేనే మనం టెంప్టింగ్గా ఉంటుంది కదా పులిహోర అనేసరికి. ఈ పోపు అంతా వేయించేసుకునేయండి. దీంట్లో ఇంగు ఒకటి వేసుకోలేదండి, ఎందుకంటే ఆవు పిండి పెడుతున్నాం కదా పులిహోరకి, అందుకని ఇంగు వేయలేదు. పోపు చల్లారిన తర్వాత పులిహోరలో కలపాలండి. అలాగే ఆవు పిండి, రైస్ ఆల్రెడీ చల్లగా పెట్టేశాను, ఫ్యాన్ గాలికి చల్ల చేసేసాయి. ఒక స్పూన్ ఆవు పిండి వేసానండి. ఆవు పిండి వేడి కదా, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఆ తర్వాత ఈ పోపు కూడా వేసేసాను చల్లగా అయిన తర్వాత. కొంచెం చింతపండు పులుసు అండి, లైట్గా గోరువెచ్చగా ఉంది మరీ చల్లగా కాకుండా, అది కూడా వేసేసి మనకు సరిపోయేంత సాల్ట్ అది వేసేసుకుని కలుపుకోవడమేనండి. సాల్ట్ చూసుకోవాలండి, కొంచెం పులిహోరలో కొంచెం సాల్ట్ బాగానే పడుతుంది, ఎందుకంటే చింతపండు పులుసు కదా. మళ్ళీ కంప్లీట్గా మనం చింతపండు పులుసే కాకుండా ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చండి. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, అంటే మొత్తం కంప్లీట్ చింతపండు పులిహోరలాగానే కాకుండా ఒక నిమ్మ చెక్క కూడా పిండుకున్న ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కలిపేసుకుని మనం రెడీ అండి. పులిహోర అయిపోయిన తర్వాత మనం మళ్ళీ బూరెలకి గారెలు, అవి కూడా ఆల్రెడీ నేను కుడుములు అవి నైవేద్యాలు చూపించాను కదా, అందుకని అవి చూపించలేదు. ఈ గ్రైండర్కి పిండి వేసేసుకుని బూరెలకి నేను ఈసారి ఏంటంటే బియ్యం అవి కలిపి చేయలేదండి, సపరేట్గా పిండి పట్టించాను. బియ్యం ముందు రోజే కడిగి నానబెట్టేసి ఒక రోజంతా ఎండలో పెట్టి మర పట్టించానండి. ఆ బియ్యం పిండితో మనం బూరెలు వేసుకుందాం, ఎలా అయ్యాలో చూద్దాం. శనగపప్పు ఒక హాఫ్ కేజీ శనగపప్పు తీసుకున్నానండి. హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీ బెల్లం అండి. ఎప్పుడు మనం కొలత అలా చూసుకున్నాం అనుకోండి మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసి బెల్లం వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చామంటే పూర్ణం, అంటే మనకి కొంచెం పూర్ణం ఉండలు అయ్యేలాగా ఉడకబెట్టుకోవాలండి. అంతే పూర్ణం అది రెడీ అయిపోయింది, అది చల్లగా అయ్యేంతవరకు. తర్వాత ఈలోగా గారెలు వేసుకుందామండి. గారెలు ఏమైందంటే పిండి కలపడం వరకే చూపించానండి నేను. ఆ గారెలు వేసేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయలేదు. గారెలు వేసుకోవడం ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసే అనుకోండి, కొంచెం తినే సోడా ఉప్పు కలిపేసి వేసేసాను. తర్వాత ఈ పూర్ణం చల్లారింది కదా, ఉండలు చేసి పెట్టేసుకున్నానండి. ఈ ఉండలు చేసి పెట్టేసుకున్న తర్వాత ఈ మినప్పిండి కూడా పట్టేసుకున్నాం కదా దాంట్లో కొంచెం తినే సోడా వేశాను. బూరెలో ఎప్పుడైనా సరే ఉప్పు తక్కువ వేసుకోవాలండి, స్వీట్ కదా, కొంచెం ఉప్పు తక్కువ వేసుకుని గారెలో వేసినంత ఉప్పు వేయకూడదు. అలాగే ఇవ్వండి బియ్యం పిండి, ఒక గ్లాసు మినపప్పు అనుకోండి, నేను రెండు గ్లాసులు బియ్యం పిండి వేశాను. ఒక రెండు గంటల ముందు మనం బియ్యం పిండి నానబెట్టుకుని ఆ రెండు కలుపుకోవాలండి. అప్పుడు మనకి బూరెలు నిజంగా ఎలా వస్తాయంటే ఫంక్షన్లో చేస్తారు చూడండి, ఎక్కడ తోకలు లేకుండా, ఎక్కడ చిన్న నాటులు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి బూరెలు. అబ్బాయి ఎలా చేస్తారు ఇలా అని అనిపించేది చూసేటప్పుడు, కానీ మనం కూడా ట్రై చేస్తే వస్తాయండి, ఎందుకు రావు. నేను ఒకటికి రెండు సార్లు చేసేసరికి వచ్చాయి. చూడండి ఒకసారి ట్రై చేసి, బూరెలు కూడా వేస్తుంటే మనకి
అంబలే అనిపిస్తుంది అసలు. ఎక్కడ ఏమి తోకలు లేకుండా ఏమీ లేకుండా నీట్గా వస్తే గనక బూర్లు కూడా రెడీ అండి. మనకు అన్నీ చేసేసుకున్నాము, ఇంకా పూజ దగ్గరికి సర్దుకోవడానికి వెళ్ళిపోదాం. అలాగే పూజ దగ్గర సింపుల్ డెకరేషన్ అండి, మరీ హెవీ డెకరేషన్ ఏం కాకుండా సింపుల్ డెకరేషన్ చేసాము. అంటే మన ఇంట్లో ఉన్న వాటితోటే, మరి నేను అరిటాకులు అవి వేసి పీఠం పెట్టేసి మా ఇంట్లో టీపా ఉంటా, టీపా మీద డెకరేషన్ చేసేసామండి. ఇప్పుడు అందరం సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కొనేసుకుంటున్నాం కదండి, దొరికేస్తున్నాయి ఇవి. సింపుల్గా చేసేసుకుని అంతే అండి మనం పూజ చేసుకోవడం. ఎంత బాగుంటుందండి వినాయకుడికి మనం కొన్ని ఎంత డెకరేషన్ చేసుకుంటే అంత సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఏదో ఎనర్జీ వస్తుంది అన్నమాట దేవుడి దగ్గర ఎక్కువ మనం అన్నీ నీట్గా చేసుకుని పెట్టుకుంటే. అలాగే ఆయనకి చాలా ఇష్టం అంటండి దోసపండు పెడితే. దోసపండు కంపల్సరీ పెట్టాలంట వినాయక చవితికి. మీరు అందరూ పెట్టారా? పెడితే కనుక కామెంట్ చేయండి, మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.